ఓపెన్ టాకే స్వాగతం చంద్రబాబు గారి అరెస్టు జగన్ రెడ్డి కొంప ముంచిందా అంటే అవుననే సమాధానం వస్తుంది అది నేను చెబుతున్న మాట కాదు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు అంతర్గతంగా చర్చించుకునే మాటలు అవే ఏ ఇద్దరు వైసీపీ నేతలు గడిచినా చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించే చర్చించుకునే పరిస్థితి మరి ఎందుకు ఇంతలా చర్చగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరి ప్రజల్లో అది ఎలా వెళ్ళింది నిజంగా ప్రజలు దాన్ని అవినీతిగా నమ్ముతున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ ఎమ్మెల్యేలకు శాపంగా మారాయి ఇప్పుడు వాళ్ళ బాధ అంతా అదే అనవసరంగా ఈయన తీసుకునే నిర్ణయాలు నా సీటుకి అసలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో నా సీటుకి నష్టం జరిగేదట్టుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీలోనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే అది ప్రజల్లో చర్చగా మారింది చంద్రబాబు గారి అరెస్టు అనేది ప్రజల్లో సానుభూతిగా మారింది పైగా అరెస్టు చేయించిన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా శ్రీరామచంద్రుడా కాదు తానే నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళి వచ్చాడు బెయిల్ మీద ఉన్నాడు ముప్పై ఒక్క కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు వారం వారం కోర్టుకు వెళ్ళాలి సరే వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడు వివేక హత్య కేసులో హంతకులు ఎవరో తెలిసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశాడు కదా కోడి కత్తి కేసు డ్రామా కేసు అని తెలిసి కూడా నాడు మాట్లాడాడు ఆ కేసులో కూడా ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాలి దానికి వెళ్లకుండా తప్పించుకుతున్నాడు సో ప్రజలకీ అర్థమవుతున్నాయి ఏం జరుగుతుంది అని కేవలం చంద్రబాబుని అరెస్ట్ చేసి అవినీతి ముద్ర వేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడంటే దానికి ఒక సమాధానం ఉంది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పిన మాట విండవు ఒక హైప్యాక్ టీమ్ మాట కొంతవరకు వింటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మిగతా ఎవరి మాటలు జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వినాడు నమ్మడు తన మనసుకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తాడు ఇటీవల కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి పతనాన్ని చాలా స్పష్టంగా సూచించాయి గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప చేసినా గెలవటం అసాధ్యం అని సర్వేలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చాడు సో ఇక నేను గెలవనని తెలిసినప్పుడు నా పవర్ నా చేతిలో ఉన్న సమయంలోనే నేను ఎవరిని వేధించాలి ఎవరిని హింసించాలో వాళ్ళని వేధించాలా హింసించేయాలా అందులో భాగంగానే చంద్రబాబుని ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేయాలా సరే అది నిజమా కేసు అబద్ధం అనే తర్వాత వీళ్ళు వేరే విషయం సో చంద్రబాబును అరెస్ట్ చేసి నా కక్ష తీర్చుకోవాలా లోకేష్ను అరెస్ట్ చేసి నా కక్ష తీర్చుకోవాలా రామోజీరావుని అరెస్ట్ చేసి నా కక్ష తీర్చుకోవాలా అలాగే ఇంకా కొంతమంది ఆ టీడీపీ నేతలు కానివ్వండి లేదా అమరావతి ఉద్యమాన్ని నడిపే నేతలు కానివ్వండి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే మానసిక ఆనందం తాను గెలవపోయినా పర్వాలేదు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అరెస్ట్ చేశా కదా రేపు రామోజీరావుని అరెస్ట్ చేస్తే ఇంకా ఇంకా గొప్పగా చెప్పుకుంటాను నేను ఓ పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేశానని అవినీతి చేశాడా లేదనే తర్వాత వెళ్ళద్ది తర్వాత అవినీతి చేయలేదు అంటారు కానీ అప్పటికి అరెస్ట్ అయిపోయాడని ఒక ముద్ద అయితే ఉండిపోద్ది కదా సో ఇది జగన్మోహన్ రెడ్డి విధానం అంటే వచ్చే ఎన్నికల్లో గెలవడు కాబట్టి తన దగ్గర అధికారం ఉన్నప్పుడే ఎవరిని ఏ విధంగా వేధించాలి హింసించాలి అనేది టార్గెట్ చేసుకుని వేధిస్తున్నాడు అనేది ప్రధాన వాదన ఇకపోతే మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది చంద్రబాబు గారి అరెస్టు తర్వాత ముందుగా ప్రజల్లో ఏ రకమైన మార్పు వచ్చిందనేది మనం ఒకసారి పరిశీలిస్తే బేసిక్గా ఎన్నికలు దగ్గర పడినప్పుడు ఎప్పుడైనా సరే మనం ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే అది సానుభూతిగా మారద్ది గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం వచ్చినా చేయలేదు ఎందుకు అంటే అది సానుభూతిగా మారద్ది అది ఆయనకు తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నడు రోడ్డు మీద కాల్చాలన్నాడు వాస్తవానికి దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవచ్చు కనీసం ఒక రెండు మూడు రోజులైన లోన్ పెట్టవచ్చు అలాగే చంద్రబాబు నడు రోడ్డు మీద ఉరిది మాట్లాడాడు దాన్ని కూడా ఒక నాలుగైదు రోజులు లోన్ పెట్టవచ్చు కనీసం కానీ చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవాలా ఇక వివేక హత్య కేసులో అప్పటికే అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మీద కొద్ది అనుమానాలు ఉన్నాయి అప్పుడు విచారణ కమిటీల ప్రకారం అయినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే సాహసం చేయాల అప్పుడు పూర్తి ఆధారాలు లభించలేదు బట్ చర్యలు తీసుకునే సాహసం చేయాలి ఎందుకంటే ఎన్నికల దగ్గర పడినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అది సానుభూతిగా మారుతుంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అందుకనే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళా లేదా నాడు అరెస్ట్ చేయలేక జగన్మోహన్ రెడ్డిని ఏదో కేసులో ఆయన అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే పెద్ద కేసులో ఉన్నాయి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద సో ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అందుకే అరెస్ట్ చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇక్కడ అసలు చంద్రబాబు అవినీతి చేయలేదు ఎందుకంటే వీళ్ళే ఇంకా ఆధారాలు జీపించాలి ఇరవై రోజులు గడిచిపోయింది ఇంకా ఒక్క ఆధారం జీపించాలి చంద్రబాబు అవినీతి చేశాడు అంతానికి సరే కేసు పైకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడద్దు ఎప్పటికీ ఆధారాలు చీపించాలా కానీ అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది సానుభూతి పెరిగింది ఇప్పుడు నినగాక మన వర్క్షాప్ జరిగింది మనకు తెలుసు నాయకులందరితో వర్క్షాప్లో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ గడప గడప ప్రజల్లోకి వెళ్ళిపోవాలన్నాడు అంటే గడప గడపకు కార్యక్రమాన్ని కొనుకోండి కానీ వైసీపీ నేతలు ఎప్పటికీ అడుగు బయట పెట్టటంలా ఎందుకు వైసీపీ నేతలు అడుగు బయట పెట్టడం లేదు అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి జగన్మోహన్ రెడ్డి స్థానిక సమస్యలను విస్మరించాడు ఏదైతే పంచాయతీ వార్డు లెవెల్లో ఆ సమస్యలు ఉన్నాయో అంటే మంచి నీటి సౌకర్యం కానివ్వండి రోడ్లు కానివ్వండి లేదా వీధి లైట్లు కానివ్వండి లేదా చిన్న పంచాయతీలో చిన్న చిన్న పనులు ఉంటాయి సో సీసీ రోడ్లు కానివ్వండి ఇలాంటి పనులు ఏవి కూడా చెరువులు తేత లాంటి పనులు కానీ ఏవీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు సో అది ప్రధాన వ్యతిరేకత నెక్స్ట్ రెండవ వ్యతిరేకత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన వ్యతిరేకత ఇప్పుడు రేపు చంద్రబాబు గారు మీ వైసీపీ నేతలు పోయి చంద్రబాబుని మీరు నమ్మొద్దు ఆయన అవినీతి చేశాడు జైల్లో ఉన్నాడు మీరు ఆయన నమ్మొద్దు జగన్కే ఓటేయండి అన్నాడు అనుకోండి ఎవరైనా ఒక వైసీపీ నేత పొరపాటున మరి మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు తల ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మీ నాయకుడు ఏమైనా శ్రీరామచంద్రుడా మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు కోర్టుకి వెళ్ళకుండా తప్పించి తిరుగుతున్నాడు మీరు చంద్రబాబుని అంటారా అని అడిగారు అనుకోండి తల ఎక్కడ పెట్టుకోవాలి సమాధానం ఏం చెప్పాలి చెప్పలేము ఈ రెండింటికి మించి వైసీపీ నేతలు బయటికి వెళ్ళిపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వనని ప్రకటించడం అంటే సగం మందికి దాదాపు టికెట్లు లేవు మీరు మానసికంగా సిద్ధం అని చెప్పాడు కదా సో అందుకని ఎవరికాళ్ళు నేను ఇప్పుడు ఎంతో చేయించుకుని రేపు టికెట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అని కొంతమంది ఆ లిస్టులో నేను ఉన్నానా లేదా ఒకవేళ నేను ఉండుంటే ఇవన్నీ చేసి వేస్ట్ కదా ప్రజల్లో మళ్ళీ చెవాట్లు తింటాం తిట్టు తింటాం ఎందుకు అని కొంతమంది కొంతమంది ముందే నిర్ణయించుకుని ఇక మన పేరు అలాగే ఈ లిస్టులో ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళి మాత్రం చేసేదే ఉందని కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరు బయటకు వచ్చే ప్రయత్నం అంటే స్థానిక సమస్యలు విస్మరించడం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలామందికి టికెట్ ఇవ్వటం లేదని ప్రకటించడం వైసీపీ నేతలు ఎవరు కూడా బయటకు రావడానికి సాహసం చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు ప్రజల్లోనే ఉండాలంటే ఆయన మాత్రం రాడు ఆయన పరదాలు గొప్పకు తిరుగుతాడు ఆయన పోలీసులు మన రైతులు చూశాం కదా ప్రతి రైతు దగ్గర ఒక పోలీసులు నిలబెట్టి పాపం పరదాలు గొప్పకుని వెళ్ళిపోయాడు ఆయన నూట యాభై ఒక్క నచ్చినాయని చెప్పి నేను పులి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు ఇక్కడే పిల్లిలాగా మారిపోతాడు ఆయన సో పరిణామాలు పరిణామాలన్నీ కూడా చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత మొత్తం మారిపోయాయి వాస్తవానికి ఆయన బయట ఉంటే మహా అయితే ఆ బస్సు యాత్ర చేసుకునేవాడు గతంలో ఇప్పుడు కూడా అలాగే బస్సు యాత్రలు చేసుకునేవాడు కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి సగం ఆయన రిలాక్స్ అవుతున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వణుకుపోతున్నాడు సర్వేలన్నీ కూడా మన జగ చంద్రబాబు అరెస్ట్ తర్వాత వచ్చిన సర్వేలు కూడా చంద్రబాబు మీద సానుభూతి పెరిగిందనే సర్వే వచ్చింది అది అది చిన్నపిల్లలు అడిగినా తెలుస్తుంది గతంలో కూడా చెప్పాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అది సానుభూతిగా మారుతుంది చివరిలో కానీ ఇక్కడ అరెస్ట్ చేశాడు ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ నెత్తిన కొట్టుకుంటున్నారు ఇంకొకటి నిన్న అసెంబ్లీ సమావేశాలు మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది వైసీపీ మంత్రులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు కొంత అసెంబ్లీలో దురుసు ప్రవర్తన కూడా చేశారు మనం చూసాం కొంతమంది నేతలు ఏదో అంబటి రాంబాబు లాంటి కొంతమంది ఒక ఏడెనిమిది పది మంది నేతలు కానీ మిగిలిన వైసీపీ నేతలు ఎవరో కూడా వాళ్ళు కూర్చున్న చోటు నుంచి కదల ఎందుకు కదల్లా వాళ్ళు కూర్చున్న చోటు నుంచి ఎందుకు కదల్లా వైసీపీ నేతలకు ఎందుకు మద్దతుగా రాలా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి ఆ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మొత్తం అందరూ వచ్చేశారు కానీ ఇప్పుడు ఈ మే నేతలకి మద్దతుగా ఎవరు వెనకమారు కూర్చున్న వాళ్ళు రాలా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు వీడియో రికార్డ్ చూడొచ్చు కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి ఎందుకంటే రాలా జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల విసుగు చెందారు చంద్రబాబు అరెస్టు వారి పీకల మీదకి తెచ్చింది వాళ్ళ సీట్లు గల్లంతు చేస్తుందని చెప్పి విరక్తి చెందారు కొంతమంది టికెట్లు రావు కాబట్టి ఇక మనం పీకేదే ఉందలే ఎళ్ళి మాత్రం ఎందుకులే అని చెప్పి కొంతమంది కొంతమంది టైం చూసి అదును చూసి పార్టీ జంప్ అవ్వాలని కొంతమంది ఇలా రకరకాల ఆలోచనతో ఉన్నారు కాబట్టే వారెవరు కూడా వీరికి మద్దతుగా అసెంబ్లీలో ముందుకు రాలేదు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే కేవలం చంద్రబాబు గారి అరెస్టు వాస్తవానికి చంద్రబాబుని లోకేష్ని అరెస్ట్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం బట్ ఇప్పుడు మొత్తం సీన్ అంత రివర్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి చంద్రబాబు గారు జైల్లో ఉండగానే ప్రజల్లో మద్దతు పెరిగింది రేపు గన పొరపాటున నారా లోకేష్ని అరెస్ట్ చేస్తే మరింత ప్రజా మద్దతు పెరగటం ఖాయం ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు ప్రకటించాడు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి పెనుశాపంగా మారుతుంది అందుకనే ఏదైతే చంద్రబాబు గారి అరెస్ట్ ఉందో అది వైసీపీని ఊపిరాడకుండా చేస్తుంది సర్వేలన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతో కొంత పెయిడ్ సర్వేలు చేయించుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నాయి చంద్రబాబుని అరెస్ట్ చేసి ఎంత పెద్ద తప్పు చేశాడో అని చెప్పి ఆ వైసీపీ సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు అంటే ఆ పార్టీలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించుకోవచ్చు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది అందుకనే గతంలో గడప గడపకు అంటూ వెళ్ళిన వైసీపీ నేతలు ఏం చేశారు ప్రజలు గల్లాబట్టి నిలదీశారు కదా రోడ్ల గురించి నిలదీశారు లేదా వాటర్ గురించి నిలదీశారు లేదా పథకాలు పింఛన్ ఏదైనా పీకేస్ ఉంటే దాని గురించి నిలదీశారు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింత సానుభూతి పెరిగింది ఇప్పుడు వీళ్ళకి పెరిశాపంగా మారింది జగన్ గురించా గొప్పగా చెప్పుకోలేరు చంద్రబాబున విమర్శించలేరు ముందు ఈ వెనక్పోయి జగన్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం చేశాడు ఏమీ లేదు ఆల్రెడీ నిలదెత్తున్నారు పోనీ చంద్రబాబు గురించి చెడుగా చెప్దామంటే మీ నాయకుడు ఏమైనా శ్రీరామచంద్రుడు అని ప్రశ్నిస్తారు సో ఇలాంటి నేపథ్యంలో ఆ వారంతా కూడా ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఒక జిల్లాకు సంబంధించి మనకు తెలుసు ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పద్నాలుగు సీట్లు పీన్షిప్ట్ చేసింది సో అలాంటి ప్రాంతంలో అంటే వైసీపీకి కొంచుకోటగా ఉన్నటువంటి కర్నూలు లాంటి ప్రాంతంలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది క్లీన్ సిప్ సంగతి దేవుడెరుగు అందులో అతి కష్టం మీద నాలుగైదు సీట్లు గెలుచుకోవటమే వైసీపీకి పెను కష్టంగా మారుతుంది సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూడండి ఆదరిస్తారా చెదరిస్తారా వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న వ్యతిరేకత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అంటున్న అధినేత ముహూర్తం ఖరారు చేసుకొని నేతలు ఎందుకు ఖరారు చేసుకోలేదంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని వివరణలు ఇచ్చాం మీకు సో అందుకని వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు సర్వేలతో సగం సతమతం ఆల్రెడీ చెప్పా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని సూచిస్తున్నాయి సో ఇది కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం గత ఫలితాలు కష్టమేనా అని చెప్పి ఏదైతే ఉమ్మడి కర్నూలు ఉందో దాని ఉంది ఇక అయితే మీరు గేరు మార్చాలి జోరు పెంచాలని చెప్పి ఆ వైసీపీ ఎమ్మెల్యేలకి చెప్పినప్పటికీ పనులు చేయకుండా ప్రజల్లోకి వెళితే ఆదరిస్తారా లేకుండా చేదరిస్తారా అనే సందేహాలు మంత్రులు ఎమ్మెల్యేలు సతమవుతు సతమతం అవుతున్నారు వీటికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొందినే చెప్పింది క్రమంలో వీరు ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మొదలు పడుతున్నారు ప్రభుత్వం ఏ పని చేయకపోయినా కొంతమంది వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి అయితే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు అవినీతి పరుడని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేయాలనేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ గుర్తించాల్సింది ఏంటంటే చంద్రబాబుని అవినీతి పరుడు అన్న మరుక్షణం మనకు ఎదురయ్యే ప్రశ్న మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేవా అనే ప్రశ్నలు వస్తాయి సో ఇప్పుడు వైసీపీ నేతలు మొదలు పడుతుంది కూడా అదే మనమేదో చంద్రబాబును ఇరికించాలని చూస్తే చివరి మనం ఇరుక్కుంటాం అది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళద్ది చంద్రబాబు దేవుడు వెళ్ళి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద తిరగట్లేదా బయట ఆ విషయం ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్ళద్ది సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలందరూ సతమతం అవుతున్నారు ఉమ్మడి కర్నూలు లాంటి వైసీపీ కొంచుకోటల్లోనే పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఎలా ఉంటుందో ఆలోచించండి కడప జిల్లాలో కూడా ఈసారి వైసీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని చెప్పి ఆ సర్వేలు చెబుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఈ స్థాయి మార్పు వచ్చిందంటే అంటే ఇక రాష్ట్రం మొత్తం మార్పు రాదా ఖచ్చితంగా మార్పు వస్తుంది సో అందుకనే వైసీపీ నేతలు మొదలుపడుతున్నారు ఏది ఏమైనా చంద్రబాబుని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పుగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు ప్రజల్లో సానుభూతి పెరిగిన మాట వాస్తవం ఖచ్చితంగా చంద్రబాబు అరెస్టు అనేది జగన్మోహన్ రెడ్డి పతనానికి పునాదిగా మారింది